Back to bulletin. Nandyalalo TDP ghanavijayam tarvata Jagan chesina vyakhyalapai mantrulu mandipadutunnaru. Prachara samayamlo Jagan roja vyakhyalanu prajalu asahinchukuntunnarani Amarnath Reddy phalitam vachaka kuda YCP adhineta teeru marchukoledannaru. TDP lo cherina MLA-lato rajinama chesi gelavadam pedda kashtam kadani aithe MP-lato rajinama cheyistanna saval evaindantu Jagan nu prashnistunna Amarnath Reddy tho correspondent Karthik face to face. తెలుగుదేశం పార్టీ మంత్రులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే పార్టీ అనుకున్న రీతిలోనే భారీ స్థాయిలో మెజారిటీ సాధించడంతో మంత్రులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫలితాల అనంతరం జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేవలం అధికార దర్పంతోనే గెలిచారన్న జగన్ వ్యాఖ్యలు కూడా మంత్రులకు ఆగ్రహాన్ని తెప్పిస్తానని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మంత్రి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎంతో భారీ మెజారిటీ గెలిచారు, అయితే ఫలితాల అనంతరం జగన్ చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? తను మార్క్ మారలే, ఎందుకంటే అతని మాటల వల్లనే ప్రజల్లో ఏవగింపు వచ్చింది అనేది అర్థం చేసుకుని ఉండాల. అటుపక్క ఆమె రోజా మాట్లాడిన మాటలు కానీ ఇతను మాట్లాడిన మాటలు కానీ రెండూ కూడా నంద్యాల నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఎవ్వరూ కూడా హర్షించలే. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఎన్నికల ఫలితాలు నాకు వ్యతిరేకంగా వచ్చాయనే దానిపైన ఆలోచించకుండా ఒక ముఖ్యమంత్రి తండ్రి వయసు ఉండేటువంటి వ్యక్తిని మళ్ళీ కూడా అతను మూర్ఖుడు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏమనాలా? అతను వ్యవహార శైలి ఏ విధంగా ఉందో ఇంక అంతకంటే చెప్పాల్సిన పని లేదు, చాలా పొరపాటు. ఇంకోటి కూడా చెప్పండి, జగన్ ఇంకొక వ్యాఖ్యలు కూడా చేశారు, ఏదైతే అధికార దర్పంతో పాటు దాదాపు 200 కోట్ల రూపాయలు పంచి అధికారంలో అక్కడ అధికారాన్ని పక్కన మీద దగ్గర పెట్టుకుని మరీ గెలిచారు అన్న ఆరోపణ చేశారు, దీన్ని ఎలా చూస్తారు? అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడా కూడా మద్యం కానీ డబ్బులు కానీ దొరకలే. దొరికిందల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాదాపు 60-70 లక్షలు సీజ్ చేశారు, అఫిషియల్గా సీజ్ చేశారు ఆ పార్టీ వాళ్ళు. ఊరికే వాళ్ళు ముక్కు పుడకలు పంచినారు, చీరలు పంచినారు, డబ్బులు పంచినారు, 5000 ఇచ్చినారు, 2000 ఇచ్చినారు అని మాటల్లో చెప్తా ఉంటే అధికార దర్పం అంటే ఈసీ పూర్తిగా మాకు వ్యతిరేకంగా పనిచేసింది. జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఈరోజు అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతి సందర్భంలోన మాకు అన్యాయం జరిగింది. అక్కడ మీ ఎమ్మెల్యేలకు ఏ రకమైన సెక్యూరిటీ పెట్టుకున్నారో మంత్రులుగా మేము అదే సెక్యూరిటీ పెట్టుకొని ఒక గన్మెన్ ఇద్దరు గన్మెన్లతో మేము ఎక్కడంటే టీఎంల దగ్గర, రోడ్ల దగ్గర, గ్రామాల దగ్గర 10 ఇంటికి పోయి మేము అడుక్కున్నాం. సామాన్య కార్యకర్తల మాదిరి అడుక్కున్నాం కానీ ఎందుకంటే ప్రాక్టికల్గా అక్కడ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది గ్రామాల్లో ఆ విధంగా మేము తిరిగాం కాబట్టి ప్రజలు మమ్మల్ని అక్కడ ఏదో అధికార దర్పంతోనో మంత్రులుగా చూడలే, మమ్మల్ని కూడా సామాన్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా చూశారు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు నమ్మారు కాబట్టి మాకు ఎన్నికల్లో ఈ ఫలితం ఇచ్చారు. ఇంకొకటి కూడా చెప్పండి, నంద్యాల ఎన్నికల్లో రెఫరెండం కాదు, కావాలంటే మా పార్టీలో నుంచి వెళ్ళిన 20 మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మనండి, అది రెఫరెండం అంటే అక్కడ చూసుకుంటామంటూ ఒక సవాల్ కూడా విసిరారు, దీన్ని ఎలా చూస్తారు, స్వీకరిస్తారా? ఇప్పుడు రెఫరెండం కాదని ఇప్పుడు చెప్తే వినరు, ఎందుకంటే రెఫరెండము నీతికి అన్యాయానికి ధర్మానికి అధర్మానికి పోటీ అని చెప్పి చెవులంతా మాకు రింగ్ అయిపోయినాయి. ఎందుకంటే ఆ నంద్యాలలో ఇని 13 రోజులు ప్రతిపక్ష నాయకుడిగా 13 రోజులు ఇంది ఇది ఇది సందు గొంది ఇల్లు రూమ్ తిరిగినాడు. మరి ఆయన చెప్పిన మాటలు ఆయన స్వీకరించాలా? 21 మంది శాసనసభ్యులు మేము రాజీనామా పెట్టాలనే దానికైతే మేము రాజీనామా పెట్టి ఇప్పుడు మొన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి మీ సీటు ఆ రోజు 3000తో నువ్వు పార్టీలో గెలిపించుకుంటువి, పార్టీ తెలుగుదేశం పార్టీ సింబల్ ఇచ్చి ఈరోజు 28,000-27,400 ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నేను మా ఎంపీలనంతా రిజైన్ చేస్తానని నువ్వు మాట చెప్తావు. మేము ఎప్పుడు రిజైన్ చేస్తామని చెప్పలేదే, ఏనాడన్నా మేము శాసనసభ్యులుగా రిజైన్ చేస్తాము నేను చెప్పామా? లేదు, మేము చెప్పామా? మా ముఖ్యమంత్రి చెప్పాడు, చెప్పలే. నువ్వు చెయ్యి అంటున్నావు, చేసిన దానికి ఏమైందో ఇప్పుడు చూసినావు. మళ్ళీ నువ్వు చెయ్యి, ఇప్పుడు నీ ఎంపీలు నువ్వు చెప్పిన మాటే కదా, నీ ఎంపీలు నువ్వు రిజైన్ చేయొచ్చుదా, ఆడు తెలుసుకుందాం. ఇది మంత్రి అమర్నాథ్ రెడ్డికి చెప్తున్నారు. ఈ మాట తప్పున మడం తెప్పున అంటున్న జగన్ ఖచ్చితంగా తన ఎంపీల ద్వారా రాజీనామా చేసి ఎన్నికల్లోకి వస్తే తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఏదైతే తాము 20 మంది రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, ఒకవేళ గెలిచి రాజీనామా చేసినా సరే ఖచ్చితంగా అంతకు మించిన మెజారిటీతో గెలుస్తామని, అయితే అందువల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, అందువల్ల కారణంగానే ముఖ్యమంత్రి కూడా వద్దుంటున్నారు, తాము కూడా వద్దుంటామంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో కార్తీక్, NTV తిరుపతి.
Chandrababu Naidu, Dera Babaku Guruani, Aina Kuputin Gate, Chandrababu Kuda, Parthan the Naru, YCP Emelye Kodalinani, Dera Baba Lagani, Chandrababu Naidu, Dunga Trustulu, Potilu Nadaputunaran Mimersinchero, Dabu Adikarantone, TDP Nanthialo Gilchin the Narunani. Congress Prothwal Madanitiman, Nuva Paratan Jason at Indian or Jason Nuva, New Jason at Brahmala Batuka, Brahmala Kalpistana to Paristone, other than a Dera Baba wanted. Jagan Mohan Reddy, Jagan Baba. Dara Baba Guru Nu Nimedaganka, Yoran Naboted of Lakraste, CBA Enquiry at the Nujitan Jail and Anton Nuuni parties a bill. Indugante Dara Baba Nikmalene Trustan Jeppy, Party and Jeppy, Prajaswam and Jeppy, Musculo, Aneka Mandi, Mahil Wunchinja to enter Dara Baba. నీ పరిస్థితి కూడా డేరా బాబాకు పట్టినటువంటి గతి నీకు పడుతుంది నువ్వు డేరా బాబా గురువి చంద్రబాబావి కాబట్టి జగన్ గారి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ సంగతి చూస్తామని చెప్పి తెలియజేస్తున్నా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ఓపందుకుంది ఇప్పటివరకు 35% ఓటింగ్ మోదైంది మరోవైపు పోలింగ్ ను అధికారులు ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు ఉదయం నుంచి స్వల్ప ఉద్రిక్తతల మధ్య పోలింగ్ సాగుతోంది అక్కడక్కడ ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు ఘర్షణలకు దిగారు ఇక ఒకే చోట 3 వార్డులకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఓటర్లు అయోమయానికి గురయ్యారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక అన్ని పోలింగ్ బూతుల్లో తిరుగుతున్నారు కాకినాడ కార్పొరేషన్ పోలింగ్ లో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి పలు వార్డుల్లో అభ్యర్థులు కార్యకర్తలు ఘర్షణలకు దిగారు 9వ వార్డులో బీజేపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గొడవకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ లో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో నోటా బటన్ లేకుండా పోయింది. దీంతో నోటాకు ఓటేయాలనుకున్న ఓటర్లు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా తమకు తెలియదంటూ దాటేశారు. నోటా మీట లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది వెంటనే పోలింగ్ నిలిపివేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈ ఘటన జరిగింది. ఇంజన్లో మంటలు చెలరేగి ఆ వెంటనే బస్సు మొత్తం వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను హెచ్చరించడంతో వారు బస్సు దిగి పరుగులు పెట్టారు. మంటల్లో చిక్కుకున్న బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది.